జై కాంగ్రెస్ జిమ్మి పడిపోతుందట కొంచెం వెనకపోదు తమ్ముడు కొంచెం పోడు ప్లీజ్ ప్లీజ్ మనకు వక్తలు ఎక్కువ ఉన్నారు సమయం తక్కువ ఉన్నారు నిమిషాలు చెప్తా మిత్రులారా గజ్వేల్ గడ్డకు వస్తా వద్దన్నా వస్తా అడ్డుకున్నా వస్తా అని రేవంత్ అన్న ఇచ్చిన ఛాలెంజ్ ని మీరందరూ కూడా గౌరవించి ఈ సభను విజయవంతం చేసినందుకు మీ అందరికి కూడా పాదాభివందనం మిత్రు అర గుర్తుపెట్టుకోండి ఈరోజు సెప్టెంబర్ సెవెంటీన్ మాట్లాడుకోవాలి గటి పక్కన షా వచ్చిండి అక్కడి నుంచి అమిత్ షా స్వాతంత్ర సంగ్రామంలో లేరు వాళ్ళు కానీ ఇవాళ హిందూ ముస్లింలకు పంచాయతీ పెడతానికి మోడీ అమిత్ షా మనకు పోటీగా ఇక్కడికి వస్తాడు ఏమంటాడు ఇక్కడ హిందువులను నష్టపరిచిందని అంటారు కానీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణలో విలీనం చేసింది తెలంగాణను భారతదేశంలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ తో విడిపోతే మేం బాగుపడతామని తెలంగాణ ప్రజలు కోరుకుంటే మళ్ళీ కూడా అమ్మ తెలంగాణ తల్లిగా మనం సోనియా గాంధీ గారిని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఇక మొన్న జరిగిన మీటింగ్లలో జరుగుతున్న అంశాలన్నీ చూస్తే ముఖ్యమంత్రి గారు చాలా బాగా తిడుతున్నారు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు ఇట్లా చేస్తే వాళ్ళ సంగతి చూస్తామని అంటున్నాడు నీ బెదిరింపులకు బదిరే ఎవడు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాత లేడు గుర్తుపెట్టుకో ఇవాళ మీకు బలిసి మమ్మల్ని తిట్టినప్పుడు ఎక్కడికి పోయింది సోనియా గాంధీని బజారికి ఇస్తా అన్న దద్దమ్మను వాన్ని తన్ని పాడేస్తే ఏంది తప్పు అని చెప్పి నేను తెలంగాణ సమాజాన్ని అడుగుతున్నా ఒక మాట అంటున్న మిత్రులారా నిన్ను తిట్టాలని కూడా మాకు లేదు నువ్వు ఓడిపోతున్నావు అని తెలుసు కానీ ఇలా మేము ఈ మీటింగ్ పెట్టుకున్నది ఎందుకో తెలుసా దళిత గిరిజనులకు నువ్వు ఏం చేసినావు కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు ఇరవై నాలుగు లక్షల ఎకరాల భూమిని ఇస్తే ఇలా మూడు లక్షల భూమి నీ అకౌంట్ లో వేసుకొని దోచుకోవాలని చూస్తున్నావు మిత్రులారా నేను అనుకున్న ఒక అంశం మీ ముందుకు దేవొద్దని ఒక పెద్ద ఆయనకు మాట ఇచ్చిన గద్దర్ ఈ జిల్లా వాసి ఈ నియోజకవర్గ వాసి ఇదే తూప్రాన్లో తన గ్రామంలో ఒక ఎకరం నాలుగు గుంటల భూమి కొనుక్కుంటే ఆ ఒక ఎకరం నాలుగు గుంటల భూమి నీ కాళేశ్వరంలో పోయింది అలా మా భూములు మాకే అని మరలవడ్డ తెలంగాణ అన్న గద్దరు భూమినే దోచుకున్న దొంగను ఏమని తిట్టాలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది వాడు గద్దరన్నకే పెట్టిండి అనుకున్నాం నాకు పెట్టిండేసరు నా తాత నా తాత సంపాదించిన భూమిని ఎవడో బిగుమల్ల నాగే నాగేశ్వరరావు రైతు బంధు పథకం పైసలు తీసుకుంటుండు మీకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూముల్ని గుంజుకొని మీ ఖాతాలో వాళ్ళ దళిత దండోర పడుతున్నది నేను అంటున్నా మిత్రులారా కేసీఆర్ నీ పని అయిపోయిందని చెప్పి తెలిసిన తర్వాతనే పోయి మోడీ కాడ కూర్చున్నావు మోడీ కాడ కూర్చొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టే మీరిద్దరు కలిసి గులాబీ కమనం కలిసి కూర్చున్నాయి లేకపోతే మీకెక్కడికి దోస్తానా ఢిల్లీలో దోస్తి గల్లీలో కుస్తి బండి సంజయ్ ఇక్కడ కేటీఆర్ కొట్లాడుకున్నట్టు కనపడతారు కానీ వాస్తవానికి వాళ్ళిద్దరు ఒకటే మిత్రులారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది ఈ దొంగల చేతి నుంచి మనం చెరవిడాలంటే మీరందరు కూడా కంకణ బద్దులు కావాలి అనుకుంటున్నారు వాళ్ళు మనం కూడా అనుకుంటున్నాం వాళ్ళ గాయలో పడి పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలలు ఉండేటట్టు లేవు ఎలక్షన్స్ తీరా చూస్తే ఈ ఉత్తరప్రదేశ్ ఎన్నికలతోనే పోవాలని చూస్తుండు బక్కోడు ఏ బక్కోడా గుర్తు పెట్టుకో తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తా అని చెప్పిన నువ్వు కాంగ్రెస్ పార్టీ పన్నెండు మంది ఎమ్మెల్యేలు తీసుకున్నావు పన్నెండు మంది ఎమ్మెల్యేలు తీసుకొని వాళ్ళు వస్తా అంటే నేను వద్దంటానా అంటున్నావు మరి నిన్ను తంత అంటే మనం వద్దందామా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ కోర్చి ఇలా పన్నెండు మందిని మేము పద్దెనిమిది మందిని గెలిపించుకుంటే పన్నెండు మందిని తీసుకున్న కాబట్టి మిత్రులారా అంటున్న ఈ వేదిక మల్లికార్జున్ ఖర్గే గారు రాజ్యసభ సభ్యుడి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మనం దళిత గిరిజనుల కోసం కొట్లాడిన కొట్లాటేందో ఈ వేదిక మీద చర్చించుకుందాం ఇవాళ జాబులు అన్నావు జాబులు లేవు నీళ్లు అన్నావు నీళ్లు లేవు మా భూములు పోయినాయి ఇక్కడి నుంచి పోయి ఒక్క ఐదారు కిలోమీటర్లకు చూడండి మీరు ఇదే కొండ పోశమ్మలు గానీ ఇదే మల్లనసాగర్ లో గాని మీరు గట్ట ప్రాజెక్ట్ లో ప్రజలందరూ కూడా ఇలా బజారణ పడ్డారు మాదిగా చచ్చిపాయే రెడ్డి చచ్చిపాయే బేగరి నర్సింహులు చచ్చిపాయే పాడే కాడ పువ్వయవాయ కేసీఆర్ నువ్వు దళితుల పెద్ద మాట చెప్తున్నావు చైత్రని రోజు అన్యాయంగా అక్రమంగా రేపు చేసి చంపితే పట్టుకోలేని దద్దమ్మలు మీరు మీ ప్రభుత్వం దళిత గిరిజను ఎక్కడ మీరు స్వాతంత్రం కల్పిస్తారంటే ఎక్కడ లేదు కాబట్టి అమ్మాయి పేరు తీసుకోవడం నీ క్షమాపణ కోరుతున్న తల్లికి చివరగా ఒక్క అంశం మీ దృష్టికి తెచ్చి నేను ముగిస్తా మిత్రులారా చాలా మంది మిత్రులు రెండు మీటింగ్లలో మాట్లాడితే మీరు తిడుతున్నారు దయాకర్ గారు ఇది మీకు మంచి పద్ధతి కాదు మీరు రేవంత్ రెడ్డి గారు తిడుతున్నారు నేను అంటున్నా తిట్టొద్దు అనుకున్నా తిట్టొద్దు అనే మాకు అందరికి కూడా ఉంది ఇప్పుడు కూడా మా వే నరేంద్ర రెడ్డి గారు ఫిల్తీ లాంగ్వేజ్ వల్ల కాంగ్రెస్ పార్టీకి కూడా మంచి పేరు రావట్లేదు అని అంటున్నారు తిట్టాలని మాకు లేదు చేస్తే మిమ్మల్ని ప్రేమించే గుణం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంశాల మీద మీరు ఈరోజు ముందుకొస్తే మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు ప్రజాస్వామ్యంగా ఎప్పుడు కూడా మేము వివరించడం తప్పితే మరొకటి కాదు కానీ ఇవాళ మీ యొక్క కార్యకర్తలు కాని మీ యొక్క నాయకులు కానీ మా వాళ్ళ మీద మాట్లాడుతున్న తీరేంది మల్లన్న ముచ్చటగా చెప్పి నేను ముగిస్తా మిత్రులారా డెబ్బై ఏండ్లు వచ్చిన వాడు ఇవాళ మాట్లాడిన తీరు చూస్తే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉండదు మల్లన్నకు వ్యతిరేకంగా మేము మాట్లాడితే అరే గంత పెద్దోడిని మీరు తీర్తారా అని అంటిని తొడగొట్టిచ్చిందేవాడు తోడగొట్టించింది కేటీఆర్ గారు తోడగొట్టించింది కేటీఆర్ గారు కాబట్టి గుర్తు పెట్టుకోండి మేము ఈ రోజు సభ్య సమాజం గౌరవించే విధంగా ఉండాలని చెప్పే మిమ్మల్ని బూత్లే మీరు భవిష్యత్తులో బెదిరించి బూతులను బంద్ చేయాలనుకోకండి మీరు బంద్ చేసి మాకందరికి కూడా నీతి సూక్తులు చెప్పాలని చెప్పి తెలియజేస్తూ చార్జ్ షీట్ రేపు ఏం చేయబోతుందో కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా చెప్తారు కాబట్టి విని సావధానంగా రేపు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్